ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి, ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన నాకు వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికో హింసించడానికో ఈ విజయం కాదు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా ముఖ్యమైనది. వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి, అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. మనందరం ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన మద్దతుదారులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కక్ష సాధింపు సమయాలు కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది.